పుష్పాలు వికసించడాన్ని సూర్యుడు సూర్యుని ఎందు ఆరోపిస్తాం కదా, సూర్యుడు ప్రకాశించడం చేత అంటాం కదా. ఆత్మస్వరూపం యొక్క సాన్నిధ్యం చేత అని ఇక్కడ తీసుకున్నప్పుడు ఇదంతా నడుస్తుంది అనే దాన్ని, కూర్చుంటాడు నడుస్తుంటాడు ఇటాడు తిరుగుతుంటాడు పల్యయతే కర్మ కురితే ఇత్యాది అనే దాన్ని ఆత్మే దీనినంతటినీ చేయిస్తున్నదని ఇక్కడ ఆరోపించబడింది. అప్పుడు వాడు కర్తగా అయిపోయిగా వాడే చేయిస్తున్నాడు. సూర్యుడు ఎలాగైతే ఆ పుష్పాలను వికసింపచేయడం, పక్షులు కిలకిలగా మాట్లాడడం, గోవులు నెమ్మదిగా నడవడం, ఇవన్నీ కూడా కదా సూర్యుడి యొక్క వెలుగు చేతనే జరుగుతున్నది, సూర్యుడే చేయిస్తున్నాడు అన్నట్టు ఇక్కడ కూడా అంతే. అందువల్ల ఇక్కడ నిజంగా చూస్తే ఏమీ అది చేయటం లేదు. సూర్యుడు ప్రశాంతంగా తన ప్రకాశాన్ని తను చేస్తున్నాడు. అతని యొక్క ప్రకాశంలో ఈ ప్రాణులు చేస్తున్నాయి కదా, కానీ ఆయన ప్రకాశం చేత అని అతనితో కూడా లింకప్ చేస్తాం కదా. కనుక ఆయన ఎందు ఎలా ఆరోపించబడ్డాయో ఆ రకంగా ఇక్కడ కూడా. కనుక కళ మెలుకువ కళలు రెండిటికి ఈ తానే తానైన ఆత్మ ఒక్కడే ఉన్నాడు అనే దాన్ని చక్కగా తెలిసినప్పుడు తాను అద్వితీయుడనేది అనుభవానికి వస్తుంది. ఇక అద్వితీయాన్ని చూడడానికి ఒక విధం, ఇది ఒక విధం అర్థందా, ఇది ఒక విధం. అద్వితీయాన్ని చెప్పాడా, అసంగుడు చెప్పాడా, అలాగనమాట. ఇంకా 13వ మంత్రం ఒక్కొక్క మంత్రంలో ఒక్కొక్క విషయం చూపిస్తాడనమాట, అది గుర్తుంచుకోవాలి. స్వప్నాంత ఉచ్చవ చమీయమానో, స్వప్నాంత ఉచ్చావ చమీయమానో రూపాణి దేవ కురుతే బహూని, స్వప్నస్థానములో ప్రకాశస్వరూపుడైన పురుషుడు, పురుషుడు అంటే ఆత్మ, స్వప్నస్థానంలో అహిరణ్మయుడు కదా ఆయన, ఆ స్వప్నస్థానంలో ప్రకాశస్వరూపుడైన ఆ పురుషుడు ఆత్మ ఉత్కృష్టమైన మరియు నికృష్టమైన భావాల్ని పొందినవాడి అనేకములైన రూపాల్ని పొందుతున్నాడు. ఎంత మంచి మాట, స్వప్నస్థానంలో ఆయన ప్రకాశస్వరూపుడు, ఎరుకస్వరూపుడు, జ్ఞానస్వరూపుడు. అటువంటి ఆత్మ అతడే స్వప్నంలో ఉత్కృష్టమైన ఉపాధులు పొందుతున్నాడు, నికృష్టమైన ఉపాధులు తానే పొందుతున్నాడు ఉతేవ స్త్రీభి సహా మోదమానో జక్షుదుతే వాపి భయాన్ భయాని పశ్యన్. ఆ స్వప్నంలో కలలో ఈ ప్రకాశస్వరూపుడైన ఆత్మ ఉత్కృష్టమైనవి నికృష్టమైన భావాలతో ఆ ఉపాధులు పొందినవాడి ఆ భావాలతో ఉండి ఆ రూపాన్ని పొందుతున్నాడు. బాగుంది. మరియు ఉతేవ స్త్రీభి సహా స్త్రీలతో కూడుకుని ఆనందించుచున్నవాడు వలే, మరియు నవ్వుతున్నవాడు వలే, మరియు భయపడుతున్నవాడు వలే, మరియు భయముతో చూస్తున్నవాడు వలే, భయాన్ని చూస్తున్నవాడు వలే ఉన్నాడు అన్నాడు. అతడే అన్ని ఆయన అయిపోయాడని ఇదే నిజంగా మనకి అంతే కదా అనుభవం నాన్న. స్వప్నంలో అక్కడ ఉన్నది ఒక జ్యోతి, జ్యోతి లేకపోతే అక్కడ కాంతి ఏమిటి? సూర్యచంద్రాదులనే బయట జ్యోతులు ఆరిపోయాయి, అంటే ఆరిపోయింటే మెలకులో వదిలిపెట్టాం. ఇంద్రియాలనే జ్యోతులు మెలకులో వదిలిపెట్టాం. కళ అంతటికీ ఆ వెలుగు, కళ అంతటినీ మెలకు చూడలేగానే సూర్యుడు యొక్క వెలుతురుతోటి అప్పుడే తెల్లారిందా అని చూస్తాము. కళ అంతటికి ఆ వెలుగు ఎవరు? ఆత్మజ్యోతి. కళలో ఉన్న ఇంద్రియాలకు వెలుగు ఎవరు? ఆత్మజ్యోతి కదా. కళలో ఉన్న అక్కడ ఉన్న హాస్యరసం, ఇవన్నీ రసాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పండించేవాడు ఎవడు? ఆత్మజ్యోతి. హాస్యరసాదులు ఇట్లాంటి రసాదులు పండించాలంటే దయతో ఉండాలి. అనేక మందితో అవన్నీ కుదిరితే అనేక మంది అయినవాడు ఎవడు? ఆత్మజ్యోతి. కనుక ఈ రకంగా మంత్రం చెప్పింది. 191వ టాపిక్ స్వప్నాంతే స్వప్రస్థాని ఉచ్చావచం ఉచ్చం దేవాదిభావం అవచం త్రియగాదిభావం నికృష్టం తదుచ్చావచం ఈయమానః గమ్యమానః ప్రాప్నువన్ రూపాణి దేవో ద్యోతనవాన్ కురుతే నిర్వర్తయతి
వాసనా రూపాణి బహుని అసంఖ్యేయాని. స్వప్రస్థానంలో ఉత్కృష్టమైన దేవాది భావాలు, ఉత్కృష్టమైన దేవాది భావాలు, దేవాది భావం అంటే దేవతల యొక్క భావం. స్వప్నంలో కూడా దేవతలు ఉన్నారు కదా మనకి, కదా. శివాలయానికి వెళ్ళలేదా, మొక్కలేదా, అక్కడ దేవుడు ప్రత్యక్షమైన కళ రాలేదా, వచ్చే వస్తుంటాయి కదా. అందులో కళలో ఉత్కృష్టమైన దేవాది భావాలు మరియు నికృష్టమైన పశు పక్ష్యాది భావాలు పొందుతున్నవాడి కదా, పొందుతున్నవాడి ప్రకాశ స్వరూపుడైన ఆ పురుషుడైన ఆత్మ లెక్క పెట్టలేనన్ని వాసన రూపాన్ని నిర్మించుకుంటున్నాడు. లెక్క పెట్టలేనన్ని వాసనాలను రూపాన్ని నిర్మించుకుంటున్నాడు. వాసనా రూపాన్ని బహుని అసంఖ్యేయాని కదా, అంటే ఎన్ని వాసనలు ఉన్నాయో, అంతమంది పశువులు పక్షులు మానవులు ఎన్ని వాసనలతోటి మొత్తం విజృంభించేస్తుంది కళ్ళలో. అన్ని రూపాలు వాడు పొందుతూ ఉంటాడు, నిర్మిస్తూ ఉంటాడు కదా. శరీరాలు నిర్మిస్తాడని, శరీరాల్లో వాడే ఉంటాడని, శరీరాలు నిర్మించడానికి శరీరాలకి వాడే అయిపోతాడని. అన్ని శరీరాలు నిర్మాణానికి అక్కడ ఏ సామాగ్రి ఉంది కదా అని. కేవలం వాసన అంత బలమైంది. ఉత అపి స్త్రీభి సహా మోదన ఇవ, అంతేకాకుండా స్త్రీలతో కూడి క్రీడించేవాడి వలె ఉంటున్నాడు, క్రీడించేవాడి వలె ఉంటున్నాడు. జక్షుదివ అసన్నివ వయస్చైహి, మిత్రులతో కూడు కూడుతూ నవ్వుతూ వేళకోళ వాడుతున్నట్టుగా ఉంటున్నాడు. ఉతేవాపి భయాని విభిత్యేభ్యః ఇతి భయాని హం సంహ వ్యాఘ్రాదీని పశ్యన్నివ, మరియు భయాన్ని కలిగించే సింహము, పెద్ద పులి, చిరుత మొదలైన వాటిని చూస్తున్న వాడు వలే ఉన్నాడు. భయాన్ని కలిగించేది కొన్ని ఉన్నాయి కదా, ఏ అక్కడ పాము కూడా కనిపిస్తుంది కళలో కదా. కనుక ఇక్కడ టిప్పణి, ఆయా వాసనలకు అనుగుణంగా మంచి లేక దృశ్యాలు కనిపిస్తూ ఉంటాయి కదా అని టిప్పణి అది కదా. ఇక్కడ నెక్స్ట్ స్వప్నం గురించి, ఆరామమస్య పశ్యంతి నతం పశ్యంతి కశ్చినేతి తం నాయతం బోధయేదాచ్యాహు, తం నాయతం బోధయేదిత్యాహు దుర్భిషజ్జగం అస్మై భవతి యమేషన ప్రతిపద్యతే. ఈ పురుషుడి యొక్క అంటే ఈ ఆత్మ యొక్క క్రీడా సామగ్రిని చూచుచున్నారే గాని ఎవడైనా వాటిని చూచుటలేదు. అంటే ఈ పురుషుడి యొక్క క్రీడా సామగ్రినే చూస్తున్నారు కానీ ఎవడైనా అతన్ని చూడటం లేదు. ఇదంతా ఆ క్రీడా సామగ్రి కదా. ఆ నిద్రించేవాణ్ణి అతని హఠాత్తుగా లేపకూడదు. తం నాయతం బోధయేదిత్యాహు, ఆ నిద్రిస్తున్న వాడిని హఠాత్తుగా లేపకూడదని చెప్తారు. ఇంద్రియాల ద్వారా స్థానాన్ని ఈ ఆత్మపురుషుడు పొందని కారణంగా వీని శరీరము చికిత్స చేయడం కష్టమవుతుంది అనేది ఇక్కడ చాలా మంచి భాష. తెలియనివి స్మృతి తెలుస్తుంది ఇందులో కదా. అథో అంతేనా, ఇంకా మంత్రం ఉందా? అథో కల్వాహు జాగరిత దేశ ఏవ స్థైషా ఇతి యాని హేవ జాగ్రత్ పశ్యతి తాని సుప్త ఇత్యత్రాయం పురుష స్వయం జ్యోతిర్భవతి. మరియు ఈ పురుషుడికి ఈ స్వప్రస్థానము జాగ్రత్త స్థానమే అని కొందరు చెబుతున్నారు. ఎందుకంటే వేటినైతే తెలివిగా ఉండి చూస్తాడో, కొంతమంది ఏమంటారు స్వప్రస్థానము జాగ్రత్త స్థానమే రెండే స్థానం కొంతమంది చెప్తారు. ఎందుకంటే వేటినైతే తెలివిగా ఉండి చూస్తారో వాటినే నిద్రిస్తున్నవాడే చూస్తున్నాడు, అంటే కలలో చూస్తున్నాడు. ఆ అవస్థయందు ఈ పురుషుడు స్వయం జ్యోతి స్వరూపుడే ఉన్నాడు. సోహం భగవతే సహస్రం దదామ్యత ఊర్ధ్వం మోక్షాయ బ్రూహీతి, అది విన్ని
జనక మహారాజు ఇలాగ అన్నాడు, అటువంటి నేను పూజనేల మీకు 1000 బంగారు పునాలను ఇస్తున్నాను, ఇకపై మోక్షం కోసం నాకు ఉపదేశించండి అని. ఇది జనక మహారాజు అన్నాడు. 192వ టాపిక్ భాష్యం. ఆరామం అరమణం అక్రీడాం అనేన నిర్మితాం వాసనా రూపాం అస్య ఆత్మనః పశ్యంతి సర్వే జనాః. కలలో అంటే స్వప్నంలో జనులందరూ ఈ ఆత్మచేత నిర్మించబడిన ఈ ఆత్మ యొక్క వాసనారూపమైన క్రీడను చూస్తారు అన్నాడు. అంతే కదా, ఆత్మ యొక్క వాసనారూపమైన అంటే ముందు చెప్పుకున్నాం కదా, ఏం చెప్పుకున్నాం ముందర భాషల్లో, సూర్యుడి చేత పుష్పాలు వికసించబడుతున్నాయి కదా, పక్షులు కిలకల ఆలాపన చేస్తున్నాయి అని చెప్పాం కదా. అట్లా సూర్యుడి యందు ఆరోపిస్తున్నాము, అలాగే మనోమయ వాసనలు బుద్ధి యందు ఆరోపించినప్పుడు బుద్ధియే చేస్తుంది అంటాం కదా. అట్లా ఇక్కడ చెప్తున్నాడు జనులందరూ కలలో ఈ ఆత్మచేత నిర్మించబడిన ఈ ఆత్మ యొక్క వాసనారూపమైన క్రీడను చూస్తూ ఉంటారు. ఎలాగా, గ్రామం నగరం స్త్రియం అన్నాద్యం ఇత్యాది వాసనా నిర్మితం అక్రీడన రూపం. గ్రామాల్ని నగరాల్ని స్త్రీని భుజించదగిన ఆహారాల్ని ఇత్యాదిగా వాసనల చేత నిర్మించబడిన ఆ క్రీడా సామగ్రిని కూడా చూస్తూ ఉంటారు అన్నాడు టిప్పణి. ఇది వ్యవహారిక దృష్టి చేత దీనిని ఈశ్వరుడి యొక్క విచిత్ర సృష్టికి దృష్టాంతంగా సూత్ర భాష్యం 2:1-28 చూపించాడు. అంటే వ్యవహారిక దృష్టితో ఈ విచిత్ర దృష్టి ఈశ్వరి యొక్క విచిత్ర దృష్టిగా అక్కడ జగ దీన్ని చూపించాడు 2:1-28 సూత్ర భాష. నతం పశ్యతి నతం పశ్యతి కశ్చిన. అయితే ఆ ఆత్మను ఎవడూ చూడలేదు. అంటే అర్థం ఏమిటి ఇక్కడ, అర్థమైందా? గ్రామాలు నగరాలు స్త్రీలని భుజించదగిన ఆహారాన్ని ఇత్యాదిగా వాసన చేత నిర్మించబడిన గ్రామంలో క్రీడా సామగ్రిని అందరూ చూస్తున్నారు. అంతే కదా, అంతే కదా. నాకు అమ్మ చెడుకాలు వచ్చిందమ్మా, అక్కడ ఏదో అయిపోయిందమ్మా అంటే, ఓరే నువ్వు ఏదో తొక్కువ తోలో తొక్కుంటావరా అని అంటుంది కదా, నిమ్మకాయ ఏదో తొక్కువ అంటే అర్థం ఏంటి, ఇవే చూస్తుంటారు ప్రతి జనం. అంతేగాని ఆత్మని ఎవడైనా చూస్తాడా? అక్కడున్న ఆత్మని ఎవడో తెలుసుకోడు కదా, అక్కడ చూడడు కదా అని అర్థం. అర్థమైందా, ఆత్మను చూడడు. అక్కడ ఉన్న మళ్ళీ ఇక్కడ అయితే విషయాల్లో చూసి మన జీవితాన్ని గడుపుతున్నాము. అంత కళని కూడా, కళలో పదార్థాలు ఇక్కడ పదార్థాలు అక్కడికి రావు, ఇక్కడికి నుంచి మనం అక్కడికి వెళ్ళాము, ఇక్కడ నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ లేదు, ఏవి లేకపోయినా అక్కడే మనం అన్నీ అయిపోయి అక్కడ పెళ్ళం అక్కడ పిల్లలు అక్కడ వ్యవహారం అంతటితో వ్యవహారం చేస్తూ ఉంటే ఆ వ్యవహారాన్ని చూస్తే మళ్ళీ కళలో చెప్పుకుంటాం. కానీ ఆ వ్యవహారాన్ని చూస్తాం, కానీ ఆ వ్యవహారానికి కారణమైన ఆత్మ అక్కడ చూస్తామా? చూడడు అని అంటున్నాడు. దీనికి టిప్పణి, శాస్త్ర దృష్టి చేత తెలుసుకోవడానికి శక్యంగా ఉన్నది అని అర్థం ఇక్కడ. అంతేకాదు తనకు తాను ఈ ఆత్మని కలలో ఉన్న ఆత్మ చూడడానికి అవ్వదు, శాస్త్ర దృష్టితోటే తెలుసుకోవాలిది. ఆత్మజ్ఞానానికి విషయం అనే అభిప్రాయం ఇక్కడ కాదు. ఇక్కడ ఆత్మజ్ఞానికి విషయం అనే అభిప్రాయం కాదు. తం నపశ్యతి అనే పదములు ఇక్కడ అవసరం లేదు, అలా వదిలేస్తాను. ఇవి లేని పాట ఉందని అక్కడ అలా ఉందా, తం నా తం పశ్యతిని ఉందా? నా తంపశ్యతే నేను తీసుకున్నా అన్నారు. నా తంపశ్యత అంటే అటువంటి ఆత్మను ఎవ్వడు చూడడు అని. కష్టం భో వర్తతే అత్యంత వివక్తం దృష్టిగోచర ఆపన్నమపి. అయ్యో ఎంత దురదృష్టము, అయ్యో ఎంత దురదృష్టము, ఇంత స్పష్టంగా విడివిడిగా గోచరం అవుతున్నా కూడా ఈ ఆత్మను దర్శించలేకపోతున్నాం మనం అని ఆదిశంకరాచార్య భాష్యం రాశారు. అహో భాగ్యహీనత లోకస్య. అయ్యో లోకం అంటే జనులు, అయ్యో జనులు దౌర్భాగ్యం కదా ఇది. భాగ్యహీనం అంటే హీనమైన భాగ్యం కాదు, దౌర్భాగ్యం. అయ్యో జనులకి ఎంత దౌర్భాగ్యం ఇది. యత్ శక్య దర్శనమపి,
ఆత్మానం న పశ్యతీతి లోకం ప్రతి అనుక్రోశం దర్శయతి శృతి. ఎందుకంటే అత్యంత సులభంగా ఆత్మను తెలుసుకోవచ్చు కలను పెట్టుకొని, అయినప్పటికీ జనులు తెలుసుకోవడం లేదు కదా అని శృతిమాత జనులు చూసి కనికరం చేస్తుంది. ఆ కనికరం దృష్టితోటే శృతియే చెప్పింది కదా వాక్యాలు. జనులందరూ ఆత్మచేత నిర్మించబడిన ఆత్మ యొక్క వాసనారూపమైన క్రీడనే చూస్తారు. అటువంటి ఆత్మను ఎవ్వడూ చూడడం లేదు. ఆ క్రీడనే చూస్తున్నారు కానీ ఆ క్రీడని సృష్టించే సృష్టికర్త ఎవడైతే ఉన్నాడో అక్కడ ఆ ఆత్మని చూడటం లేదు అని శృతియే చెప్పింది కదా. అయ్యో ఎంత దురదృష్టము, ఇంత స్పష్టంగా వేరుగా దృష్టిగోచరం అవుతున్నా కూడా ఆత్మను దర్శించలేకపోతున్నారే ఈ జనులు. దౌర్భాగ్యం ఎటువంటిది, ఎందుకంటే అత్యంత సులభంగా ఆత్మను తెలుసుకోవచ్చు ఇక్కడ, అయినప్పటికీ జనులు తెలుసుకోవడం లేదు కదా అని శృతి ఆక్రోశిస్తున్నది అని శంకరాచార్యుల వారు భాష్యం రాశారు. అందువల్ల ఉపనిషత్తు శబ్దము ఇక్కడ ఇది చెప్పుకోవాల్సింది ఉంది. మొత్తానికి ఏంటి, ఇక్కడ ఉపనిషత్తు శబ్దము ఏదైతే ఉందో అది స్త్రీలింగంలో ఉంది ఉపనిషత్తు కదా. శృతి అనేది శబ్దం కూడా స్త్రీలింగంలో ఉంది. ఉపనిషత్తుని శృతిని తల్లితో పోల్చడం గౌరవం కదా. అందుకని ఇక్కడ ఏమన్నాడు, సత్య దర్శనమే ఆత్మానం న పశ్యతి లోకం అనుక్రోశం దర్శతి శృతి. శృతి అంటే కదా స్త్రీవాచకం, కనుక ఇక్కడ తల్లితో పోలుస్తాం. తల్లి యొక్క ఉపదేశం ఏమిటి అనే దాన్ని ఇక్కడ చూపించాడు. శృతిమాత యొక్క ఉపదేశం ఏమిటి అని చూపించాడు. ఓ ఈ మానవులారా, మీ అందరి స్వరూపమే అయినటువంటి ప్రత్యేగాత్మని సద్గురువుల యొక్క దయచేత సరిగా అర్థం చేసుకుని మీరు ఉద్ధరించబడండి అనేదే శృతిమాత యొక్క సందేశం. ఆత్మశబ్దానికి తాను అని అర్థం కదా. ఆత్మ అంటే స్వరూపం, ఆత్మ అంటే సర్వవ్యాపకముడైన పరమాత్మ, ఆత్మ అంటే సర్వవ్యాపకుడైన పరమాత్మ. ఇతనికి దేహాదుల నుండి వేరు చేసి తెలుసుకుంటే తెలుసుకున్న వెంటనే ముక్తుడైపోతాడు ఉద్ధరించబడతాడు అనేది ఆత్మను తెలుసుకోవడం చాలా సులభం చాలా సరళం అంతే కదా. కలం తీసుకుంటే ఈజీగా ఆత్మ తెలిసిపోతాడు. అయితే ఆత్మను తెలుసుకోవడం లేదు కదా అని శృతిమాత ఇక్కడ పాపం బాధపడింది. ఆత్మను సరిగా మనం తెలుసుకుంటే శృతిమాత యొక్క సంతోషాన్ని కలిగిస్తుంది అనే విషయాన్ని శంకరాచార్య నర్మగర్భంగా చెప్పారు. శృతి మీద ప్రేమ, శృతిలా ఆక్రోశిస్తుందయ్యా అని చెప్పాడు అనమాట. ఆ ప్రేమ అత్యంత వివక్త స్వయం జ్యోతిరాత్మ స్వప్నే భవతి ఇతి అభిప్రాయ. స్వప్నమయందు ఆత్మ అత్యంత వివక్తం అంటే అత్యంత శుద్ధం, దేంతో కలిసి లేదు, అత్యంత శుద్ధం, దేహాదులు కంట వేరు, స్వయం జ్యోతి స్వరూపమే ఉన్నది అని అభిప్రాయం. అందువల్ల ఇది అయినా తెలుసుకోలేకపోతున్నది అండర్స్టూడ్ అన్నమాట. ఇది శ్లోకాలన్నిటికీ ఒక్కటిగా ఉన్నది టిప్పణి మాట. నెక్స్ట్ అయిపోయిందా. నెక్స్ట్ స్వప్నంలో ఆత్మజ్యోతి దేహ వ్యతిరిక్తమే ఉండడానికి లోక ప్రసిద్ధి హెడ్డింగ్. స్వప్నంలో ఆత్మజ్యోతి దేహ వ్యతిరిక్తమే ఉండడానికి లోక ప్రసిద్ధి కూడా ఉంది.